Hello friends, welcome to my channel SMP Piano. Friends, ee roju manam D major scale lo nee chetito nannu pattuko ane song ni play chesi chupistanu. D major scale lo nee chetito nannu pattuko ane song D major scale lo play chesi chupistanu. Chudandi, observe cheyandi. Munduga manaki play cheyadam ravali ante స్కేల్స్ తెలియాలి, ఫ్యామిలీ కార్డ్స్ కూడా తెలిసి ఉంటే మంచిది. అలాగే స్కేల్ నాలెడ్జ్ అనేది తెలియాలి. స్కేల్స్ తెలిస్తే సరిపోదు, స్కేల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ డి మేజర్ స్కేలే కదా ఇప్పుడు చెప్పేది. డి మేజర్ స్కేల్ చూసినట్లయితే డిఈ ఎఫ్ షార్ప్ జిఏబి సి షార్ప్ డి ఈ స్కేల్ ఇది ఒక 20-30 సార్లు మనం ప్లే చేస్తే డి మేజర్ స్కేల్ ఫింగరింగ్తో స్కేల్ వస్తుంది, కానీ డి మేజర్ స్కేల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది రాదు. అవునా? అది రావాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దీంట్లో కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజ్ చేస్తే మనకి డి మేజర్ స్కేల్ అనేది ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. తద్వారా మనం సాంగ్ని డి మేజర్ స్కేల్లో ఎటు వెళ్తుంది ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం. అలాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రతి వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే దాంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు దాంట్లో బెనిఫిట్సే ఉంటాయి, ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటారనమాట. అందుకోసం డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ ఏం మీరు తప్పిపోకుండా ఆ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ కొన్ని ఇచ్చాను. ప్లేలిస్ట్లో నేను ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటి కేటగిరీ సంబంధించినట్లు డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాను. కొన్ని కొన్ని తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ ఎలా వెతకాలనేది ఒక ప్లేలిస్ట్ ఉంది. అలాగే పియానో నేర్చుకోవాల్సిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియోస్ కొన్ని ఉన్నాయి. అలాగా అన్ని క్రిస్టియన్ సాంగ్స్ సంబంధించిన సాంగ్స్ అన్నీ ఉన్నాయి. అలాగా నేను కేటగిరీ చేసి ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వాటిలోకి వెళ్ళి అట్లా అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు డి మేజర్ స్కేల్లో నీ చేతితో నన్ను పట్టుకో అనే సాంగ్ ప్లే చేస్తున్నాం. అవునా? అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సాంగ్ని ఎలా వెతకాలి అనేది ఒక వీడియో చేసి యూట్యూబ్ ఇది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో 10 మినిట్స్ ఎబో ఉంది. కాకపోతే ఆ వీడియోలో ఏంటంటే మీరు ఎలా వెతకాలి అనేది దాంట్లో చెప్పడం జరిగింది. మీరు ఈ వీడియోస్ చూసుకుంటూ ఉంటే డెవలప్మెంట్ అయ్యి మీరు నెక్స్ట్ వీడియోస్ ఎలా వెతకాలనేది ఆ థాట్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నీ చేతితో నన్ను పట్టుకో అనే సాంగ్ 10 మినిట్స్ ఉన్నటువంటి సాంగ్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడైతే చూడండి, డి మేజర్ స్కేల్లో ఇక్కడ స్టార్ట్ అయింది పాట. డి మేజర్ స్కేల్లో ఫస్ట్ నోటు డి మేజర్ స్కేల్ ఫస్ట్ నోట్ డీనే కదా, ఇక్కడ స్టార్ట్ అయింది. ఫింగర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫింగర్ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. చూడండి, అంటే ఇక్కడ ఉన్నది కదా ఈ తంబు, దాన్ని ఇట్లా మూవ్మెంట్ చేసి ఇలా మార్చుకోవాలి. అది కూడా వస్తుంది, మీ ప్రాక్టీస్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ షార్పు ఫింగర్ అనేది ఎలా తిరగాలి అంటే ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి చేసినట్లయితే మీకు అర్థమైంది. ఇలా కూడా వేసి చూడండి, ఇక్కడ తంబ అనేది కూడా చేయడం జరిగింది. మనం ఇష్టం అండి, మనం ఫింగర్ అనేది మనం ప్లే చేసే దాన్ని బట్టి, మనం ప్లే చేసే మన ప్రాక్టీస్ని బట్టి ఫింగర్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అదే ఫింగర్ వేయాలని నేను చెప్పట్లేదు, నేను వేసినట్టు ఫింగర్ వేయాలని చెప్పట్లేదు. మీకు కన్విన్స్గా ఏ ఫింగర్ అయితే ఉంటుందో మీకు ఈజీ మెథడ్ ఆ ఫింగర్కి వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ కొంచెం హై, ఇదే హై పిచ్కి వెళ్ళింది. ఎలా ఉంటుంది? డి మేజర్ స్కేల్లో మనం సాంగ్ ని ప్లే చేస్తాం. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను మళ్ళీ రిపీట్ చేయను, మీరు వీడియోని రిపీటెడ్గా చూడండి. మీకు ఫింగర్ అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చిన్న చిన్న మిస్టేక్స్ కావాలని చేయడం జరిగింది, ఎందుకంటే మాకు కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి వస్తున్నాయి యూట్యూబ్లో, దానివల్ల ఛానల్ అనేది డిజేబుల్ టర్మినేట్ అయిపోద్ది, డిలేట్ అయిపోద్ది. కాబట్టి ఒక్కోసారి కొన్ని కొన్ని వాటిలలో మేము మిస్టేక్స్ చేస్తాము, కాకపోతే దాన్ని మళ్ళీ మిస్టేక్ అయిందని మేము చెప్పి మళ్ళీ దాన్ని మోడిఫై చేసి మీకు చూపిస్తాం. ఓకేనా? ఆ విధంగా మీరు చూడండి, ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.